న్యూస్ 81కు స్వాగతం. తిరుమల లడ్డు కల్తీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత సురక్షా సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగిత్యాల తహసీల్ చౌరాసా వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డు తయారీలో కల్తీని వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ను వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చెప్పనా, తిరుమల ప్రసాదం ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచమంతా ఆరాధ్య దైవంగా భావించే ఒక పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో ఈ యొక్క జంతు కలేబరాల యొక్క కొవ్వులు కలిపి తయారు చేయడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం, ఒక దుర్మార్గమైనటువంటి ఒక విషయం. అది కార్యక్రమాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిందో అది మనమంతా నిరసించదగినటువంటి విషయం. ఈ రోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కలేబరాల యొక్క కొవ్వులు వాడటం నిరసిస్తున్నాం, నిషేధించాలి దాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సటరీత్యా విచారణ జరిపి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మనము చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డును భారతదేశం అంతటా కూడా అతి పవిత్రంగా భావిస్తూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ తిరుపతికి వెళ్ళిన వారి దగ్గర కాళ్ళు మొక్కుతూ అక్కడ ఉన్నటువంటి ప్రసాదం స్వీకరించేటువంటి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి భారతదేశంలో అతి పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిన విషయం. ఏ మాంసంని అదే విధంగా ఏదైతే మాంసంతో ఏర్పాటు చేసినటువంటి దాన్ని వచ్చినటువంటి నూనెతోటి దాన్ని తయారు చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది మొన్న. దీనిపైన ఏదైతే ఈ చర్యలు తీసుకొని చేసినటువంటి వారిపై వ్యక్తమైన చర్యలు తీసుకుంటూ అదే విధంగా భారతదేశంలో ఎండోమెంట్ వ్యవస్థ ఇలాంటి చర్యలకు చాలా మటు పాల్గొంటుంది. ఎందుకంటే తక్కువ నాశనకమైనటువంటి వస్తువులు వాడుకుంటూ టెండర్ రేట్ ఏదైతే తక్కువ వాడుకుంటూ వాళ్ళు కల్తీ తయారు చేసినటువంటి వస్తువులను తిరుబండారంలో కానీ ఇంకా పలు దాని విషయాలలో వాడుకుంటూ మన భక్తిని వాళ్ళు నాశనం చేయడం ప్రయత్నం చేస్తారు. అదే విధంగా అన్ని మతస్థులను కూడా మన గుళ్ళలో ఉంచుకుంటూ వాళ్ళకేం చేస్తారండి, మన ప్రసాదంలో నుంచి అన్ని మతస్థులు వస్తే వాళ్ళకేం చేస్తుంది, వాళ్ళను కూడా మన గుళ్ళలో ఉంచుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ప్రసాదాలు ఇవన్నీ కూడా కలపడం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రభుత్వం అయినట్టయితే ఈరోజు ఈ చర్యలు తీసుకున్నటువంటి చర్యలను బయటకు తీస్తుంది. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. లక్ష్మీ వెంకట రమణ. ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీ రాజు గారు మరియు సభ్యులు మాత్రం కలిసి కూడా ఈరోజు తహసీల్ చౌరస్త వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి కలియుగ దైవ ప్రపంచంలోనే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం తయారు చేసినటువంటి ఒక పోటు అంటే లడ్డును తయారు చేసి యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా మన లడ్డూకు పవిత్రత భావించి ఆ లడ్డూ కోసం చూలు కట్టి ఆ లడ్డూను తీసుకొని వెళ్తారు. ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కళ్ళకద్దుకొని మరి ఆ ప్రసాదాన్ని సేవించి సాక్షాత్తు భగవంతుడే
మనకు ఈ రూపంలో వచ్చిందని భావిస్తున్నారు. మరి అటువంటి యొక్క తిరుపతుల గత ప్రభుత్వం ఏదైతే ఉందో అత్యంత దారుణమైనటువంటి యొక్క విషయాలకు పాల్పడి స్వార్థం కోసం మరి వాళ్ళ లాభాల కోసం 50 సంవత్సరానికి నందిని సంస్థ ఇచ్చేటువంటి ఒక నెత్తిని కాదని వాళ్ళు కావాలని ఒక 5 ఫేక్ సంస్థలకు కాంట్రాక్ట్ అప్పగించి మరి వాళ్ళు తక్కువ రేటుకు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ లాభాల కోసం మరి యొక్క పత్తి నూనెను చేపల నూనెను జంతువుల మాంసం నూనె ఒక నూనెతో తయారు చేసి ఆ యొక్క తిరుమల పవిత్రతను సర్వ నాశనం చేసారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా దీని గురించి బాధపడుతున్నారు. మరి పశ్చాత్తాపడుతుంది కాబట్టి ఇంతటి ఘోరమైన తప్పు జరిగినటువంటి ఎవరి అధ్వర్యంలో జరిగిందో మరి వాళ్ళను అవసరమైతే మరి కేంద్ర మంత్రి నడ్డా గారు కూడా మరి దీనిపై స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే మరి దీనిపై సిబిఐ విచారణ జరిపిస్తున్న తెలియజేస్తున్నారు. ఆ సిబిఐ విచారణ తొందరలో జరిగి మరి వాస్తవాలను వెతికి తీసి అప్పుడు దానికి సంబంధించినటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినాతి కఠినంగా శిక్షించాలని పారస్పరక్ష